ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో తెలంగాణకి తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తము ఢిల్లీలో తిరుక్కుంటూ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టిర్రు, హెక్టిక్ డే అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్నాను, మీ హెక్టిక్ డే మీరు తిరిగితే కనీసము సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా మీరు తెలంగాణకి తీసుకురాలేకపోయినారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ పక్కకున్న ఆంధ్రాకి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొని వచ్చిండ్రు. ఇలా తెలంగాణకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో 8 సీట్లు బీజేపీ పార్టీకి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇలా 0 బడ్జెట్ తెలంగాణకి తీసుకొచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, నిన్న పంజాబ్లో ఉన్న ఆప్ ఎంపీలు వాళ్ళ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే నిన్న అక్కడనే నిరసన తెలిపిర్రు. మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎక్కడ అనుకున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు నిరసన తెలపలేదని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్లారా, ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. తెలంగాణకి శ్రీరామ రక్షణ అంటేనే కేసీఆర్ ఒక్కటే. ఒక్కసారి ఆలోచన చేయండి, బీజేపీ పార్టీకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు ఇస్తే ఇలా బడ్జెట్ కూడా 0 వచ్చింది తెలంగాణకి. మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా అదే కేసీఆర్ గారు చెప్పినట్టు మొన్న మనకే 16 సీట్లు ఉంటే ఇలా 8,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణకి వచ్చేది అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతాం మీరు ఏమి చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోండి, ఈ డ్రామాలు చేసుడు బంద్ చేయరి, తెలంగాణ కోసం కొట్లాడండి. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అసెంబ్లీ సెషన్లో ఈ బడ్జెట్తో పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, అడుగుతాం. ప్రజలకు ఎట్లయ్యారో అడుగుతాం. రుణమాఫీ చేసిరని చెప్తున్నారు, ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నారంటే పేపర్ యాడ్లు ఇచ్చిర్రు. మీరు చెప్పింది ఏంటిది, ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పింది మీరా కాదా ఒక్కసారి చెప్పండి. డిసెంబర్ రుణాలు పోయి తెచ్చుకోండి, డిసెంబర్ 9 తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి. ఏది డిసెంబర్ 9 పోయింది, ఎలాంటి వరకు పోయింది, సిగ్గు లేకుండా పేపర్ యాడ్లు ఇస్తున్నారు. ఏకకాలంగా రుణమాఫీ చేసినాం 2 లక్షలు, కానీ ఏడ చేసినావు 2 లక్షలు? ఒక్కరికన్నా చూపిస్తావు నాకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది నువ్వు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో? పేపర్ యాడ్ మీరు ఎట్లు ఇచ్చిర్రు అంటే అన్ని మోసములు దగాను. ఆ రుణమాఫీ ఒక పెద్ద ట్రాష్, మొత్తం మోసం దగా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము నిలదీయబోతా ఉన్నాం అసెంబ్లీలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.